నువ్వు ఊరేసుకోమంటావు మోటార్ పెడితే ఉరి అని చెప్తావు అసలు రైతుకు ఏదైనా శుభవార్త చెప్పవా ఎప్పుడు ఊరి 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 అని ఏమైనా తాళ్లు ఫ్రీగిస్తానరా లేకపోతే ఎందుకట్లా వరేస్తే ఊరన్నావు ఇక సారు ముచ్చట మోటార్లు బిగించడానికి అయినా మన ముఖ్యమంత్రి సారు ఒప్పుకోవట్లే కదా ఆయన పెట్టనంటాడు కదా ఇక కేంద్రం చెప్పినా నా రెండు చేతులు అడ్డు పెట్టి ఆపుతా బిగించేదే లేదని చెప్తాడు కదా మరి ఊరెందుకు వేసుకుంటారన్నా గిదీనికి బండి సంజేశారేమో మోటార్ల దగ్గర అసలు ప్రస్తావనే రాలేదు అని చెప్తాడు గది మీరు మీరు తేల్చుకోవాలి కానీ రైతులకు ఊరితాడుంది ఊరితాడుందని ఎందుకు గుర్తు చేస్తాను ఒకసారి వెలుగన్న పత్రిక చూడు ప్రతిరోజు మెయిన్ పేపర్లో ఫ్రంట్ పేజీలో ఎవరో ఒక రైతు ఆత్మహత్య సంగతి వస్తుంది మీరు ఇట్లా విద్యుత్ మోటార్లకు ఊరని చెప్తురి వరేస్తే ఊరని చెప్తురి పంట నష్టం వస్తే ఊరని చెప్తురి లేకపోతే పంట తెగుళ్ళు వస్తే ఏమన్నా అయితే ఊరని చెప్తుర్రీ రైతు బంధు విషయంలో కౌలు రైతు అసలు రైతే కాడి ప్రతి దానికి ఎందుకన్నా రైతును భయపెడతారు అది వాళ్ళు సంతోషపడే గింత ముచ్చట ఒకటి చెప్పొచ్చు కదా జరగబోతుంది జరగబోతుంది ఉరిపెట్టుకో ఉరిపెట్టుకో ఏందన్నా గిది మీటర్ల బిగింపుతో ఉరతాడు అందిస్తున్న ఏపీ సర్కారు ఇగో ఇదే చెప్తాన్న ఈడైపోయింది తెలంగాణలో ఉరుతాడు అని చిచ్చుడు ఇక నీ పత్రికలో మెయిన్ పేజీలో రాసి ఏపీలో కూడా అంది వాళ్ళు అనుకోని ఉండరు ఏ ఏ ఉరేసుకోవాలా ఏంది ఇట్లా అని అనుకుని ఉండరు అబ్బా నువ్వు రాసిన రాతకు అవును ఉరితాడు పట్టుకొని వేసుకోవాల్సిందే అని ఎందుకు గుర్తు చేస్తావన్నా ఆ ఎందుకు తీసుకుపోయిస్తావా ఊరితాళ్ళు ఇక్కడ రైతులు అయిపోయినరా అంతలే మూడు నెలల్లో తొమ్మిది వేల మంది అంటే పెద్ద లెక్క కాదు కదా ఆడిగా ఒక పదివేల మందిని చేద్దాం ఇగో రైతులకు సహాయం అయితే చేయండి లేకపోతే మీ వంతు సహాయం చేయండి అగొగో పిడుగు పడుతుంది ఊరేసుకో ఊరేసుకొని ముందు ముందు భయపెట్టకండి రేపు అనేటోళ్ళు లేకుంటే తిన్నికి తిండి లేక కొట్టుకొని వస్తారు మనిషిని మనిషి పీక్కొని తింటారు శ్రీకాకుళంలో ఇప్పటికే ప్రతి బాయికాడ కాడ కరెంటు మీటర్లు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మీటర్లకు మోటార్లకు మీటర్లు అమెరికా పనులు పూర్తి ప్రకాశం జిల్లాలోనూ బిగించేందుకు సన్నాహాలు మరో జాతీయ ఉద్యమానికి సిద్ధమన్న సిక్కోలు రైతన్న పంపు సెట్లకు మీటర్లు పెట్టలేదంటున్న బీజేపీ బండి ఏపీలో జగన్ సర్కార్ పెడుతున్న మీటర్ల మతలబేంది అవు ఇది నమస్తే తెలంగాణ అన్న పేపరేనా అవు కదా అన్నో నువ్వేందన్నో ఏపీ గురించి పోయినావు అంటే ఏపీలో అమ్మఒడి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి గి పథకాలన్నీ ఇచ్చినప్పుడు గి వీటన్నిటి గురించి ఎప్పుడు రాయినోడివి ఇప్పుడు మోటార్లకు మీటర్లు బిగంగానే నీకు ఏపీ మీద ఏపీ రైతుల మీద బహులావు ప్రేమ వచ్చింది ఏందన్నో అంటే ఇది ఏపీ మీద ప్రేమ లేకపోతే కేంద్రాన్ని బదనం చేయడానికి నువ్వు ఉపయోగించుకునే ఆశ్రమా అంటే చెప్పాలి కదా ఇన్ని రోజులు లేని ప్రేమ హెడ్ సిక్కోలు రైతుల గురించి ప్రకాశం రైతుల గురించి ఏపీలో పాపం రైతులకు ఉరితాడు గురించి తెగ బాధపడిపోతున్నావు అసలు కాదు ఏందన్నో మొదల ఇక మాట మన రాష్ట్రంలో చచ్చిపోయే కౌలు రైతుల గురించి రాయడానికి నమస్తే తెలంగాణ అన్నకు గింత కూడా ఖాళీ దొరకదు మన రాష్ట్రంలో రైతులు చచ్చిపోతుంటే గింత ఖాళీ దొరకదు ఇక ఏదైతే రైతు బీమా గివీట్ పథకాలకు సంబంధించి ఇంకా పైసలు రాక కోర్టుకు వెళ్ళి ఎప్పుడు ఇస్తారు పరిహారం అని అడుగుతూ మొట్టకాయలు వేస్తున్నా ఆ విషయాన్ని రాయడానికి గింత ప్లేస్ ఉండదు కానీ ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా బదనాం చేయాలి అంటే నమస్తే తెలంగాణ అన్న పేపర్లో ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్లో ఖాళీ దొరుకుద్ది Gante, ¿qué danna?